ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ వేడుకలు కాబూలి ఎంపీడీఓ కార్యాలయంలో అట్టహాసంగా నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథిగా కావులి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సతీమణి ఆదిలక్ష్మి పాల్గొని దివ్యాంగులతో కలిసి కేక్ కట్ చేసి వారికి తినిపించడం జరిగింది. ఈ సందర్భంగా దివ్యాంగ నేతలను సన్మానించడం జరిగింది. అనంతరం క్రీడా పోటీల్లో గెలుపొందిన దివ్యాంగులకు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సతీమణి ఆదిలక్ష్మి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. అనంతరం మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా దివ్యాంగులకు ట్రైసైకిళ్లు తదితర పంపిణీ చేయ కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీమణి ఆదిలక్ష్మి పాల్గొన్నారు. కావులి నియోజకవర్గ దివ్యాంగుల నాయకుడు పోసిన వెంకట్రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కావిలిపట్నం వైసీపీ అధ్యక్షులు కితిరెడ్డి శివకుమార్ రెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు జంపాని రాఘవులు, పనుగోటి అనురాధ, కేవీ నారాయణ, షాహుల్ అమీద్, కుందుర్తి శ్రీనివాసులు, సుంకే మాలిదర్తో పాటు వికలాంగుల అధికారి అక్బర్ అలీ తదితరులు పాల్గొన్నారు. జరుగుతుంది కాబట్టి మేడం గారి చేతుల మీదుగా రమణమ్మకి పోసిన పద్మకి నాగమణక్క Congratulations. All of you. Thank you, madam. Yo, you're not a matter of...